సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోండి అంటారు పెద్దలు, కానీ మనమేమో కిడ్నీలో రాళ్ళు వెనకేసుకుంటున్నాం. ఈ రోజుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తినటం, మంచినీళ్ళు తక్కువ తాగడంతో బయటకు వెళ్లాల్సిన లవణాలు రాళ్లుగా ఏర్పడి ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత మూత్రనాళ సమస్యలతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. చివరకు వైద్యుడి దగ్గరకు వెళ్ళినా టెంపరీ మెడిసిన్ ఇస్తారు, అలాగే నీళ్లు ఎక్కువ తాగాలని సూచిస్తారు. సమస్య తగ్గకపోతే ఆపరేషన్ చేసి రాళ్లను తొలగిస్తారు. ఇది ఎంతో పెయిన్ఫుల్ అండ్ ఖర్చుతో కూడుకున్నది. ఈ సమస్యను సాల్వ్ చేసుకునేందుకు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడుతున్నాం, కానీ కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించే మొక్కను మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు ఉంటే గుర్తించలేకపోతున్నాం. అదే కొండ పిండి మొక్క. కొండల్ని సైతం పిండి చేయగలదగ్గ అర్థంతో వచ్చేదే ఈ ఔషధ మొక్క. తెలంగాణలో పిండి కూర అని కూడా పిలుస్తారు. కొండపిండి ఆకులో ఉండే పాలిఫినాల్స్ యూరిన్ సాఫీగా అయ్యేందుకు సహకరిస్తాయి. దీంతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టచ్చు. కేవలం కిడ్నీ సమస్యలే కాదు, ఇంకా ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గని ఈ మొక్క. చిట్టి చిట్టి ఆకులతో, తెల్లటి పూలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీటిని కూర, పచ్చడి లేదా రసంలా తీసుకుని వినియోగిస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. దీనినే పాషాణ భేది అని కూడా పిలుస్తారు. ఇందులో నీటి శాతం తక్కువ ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒంటికి నీరు పట్టి ఇబ్బంది పడుతున్న వాళ్లకు దివ్య ఔషధం ఇది. ఇది యూరిన్ అవుట్పుట్ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు కిడ్నీలో ఉండే 5-6 mm వరకు ఉండే రాళ్లను కరిగించే శక్తి దీనికి ఉంది. అంతేకాదు కిడ్నీలో ఉండే 5-6 mm రాళ్లను కరిగించే శక్తి దీనికి ఉంది. కొండపిండి ఆకుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. శరీరంలోని అన్ని ఆర్గాన్స్ పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ కొండపిండి ఆకులో పుష్కలంగా ఉన్నాయి. లివర్ డీటాక్సిఫికేషన్ చేసే సామర్థ్యం కూడా ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లివర్ సెల్స్ను రక్షించి కాలేయ పనితీరు సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ ఆకుకూరను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా వస్తున్న వ్యాధి, షుగర్ దీన్ని బాగా కంట్రోల్ చేస్తుంది కొండపిండి ఆకు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిని దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య పైల్స్. నిత్యం ఈ ఆకు రసం తీసి తాగితే పైల్స్ సమస్య ఇట్టే తగ్గిపోతుంది. తలనొప్పితో బాధపడేవారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి నుదుటికి పట్టులా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే లంగ్స్పై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో ఉండే సిలిసిక్ యాసిడ్ ఊపిరితిత్తుల్లో కనెక్టివ్ టిష్యూస్ డ్యామేజ్ని అరికడుతుంది. దీంతో కఫం చేరకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఇది పల్లెటూరులో దొరుకుతుంది, పట్నం వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో కూరగాయల మార్కెట్లో విరివిగా లభిస్తోంది. పోనీ అది సాధ్యం కాదు, తినలేమనుకుంటే పొడి రూపంలో కూడా లభ్యమవుతుంది. ప్రతిరోజు కొంత పౌడర్ మరిగించుకొని వడకట్టి తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ ఆకులను కూరలో పప్పుగా, పచ్చడిగా చేసుకుని తిన్నా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని ఎక్కడ ఐ డ్రీమ్ మీడియా అయితే నిర్ధారించట్లేదు.